రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా బ్యాచ్ బాల్ను కీలకతం చేసిందే. అసలు ఇప్పటి వరకు బ్యాచ్ బాల్ని ఎవరూ కూడా ఓడించలేనంత దారుణంగా మన టీమిండియా ఈరోజు వాళ్ళని స్మాష్ చేసి పాడేశారు. సో ఈ మ్యాచ్ డే 4కి ఎండ్ అయిపోతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఖచ్చితంగా డే 5కు వెళ్తుంది అనుకున్నా, ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్లో ఇంగ్లాండ్ టీం మన మీద చాలా మంచి ఫైట్ బ్యాక్ చేసింది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం వాళ్ళు కంప్లీట్గా తేలిపోయారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన టీం ఈ మ్యాచ్ను 434 పరుగుల తేడాతో గెలిచారు. సో ఇదైతే నిజంగా చాలా అంటే చాలా పెద్ద విక్టరీ. ఇన్ఫ్యాక్ట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మన టీమిండియాకు ఇప్పుడు ఇదే అతిపెద్ద విజయం. ఓవరాల్గా చూసుకుంటే 8వ అతిపెద్ద విజయం. సో ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాచ్ బాల్ స్టార్ట్ చేసాక ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఓటమిని మూటగట్టుకోలేదు. మెయిన్లీ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 122 పరుగులకు మాత్రమే ఆల్అౌట్ అయిపోయారు. అండ్ ఒక్క సెషన్లోనే 8 వికెట్లు కోల్పోయారు. సో ఈ రేంజ్ కొలాప్స్ అయితే ఎవరు కూడా ఊహించలేదు. బట్ మన టీమిండియా ప్లేయర్స్ నిజంగా అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు డే 2 అండ్ డేసరికి ఇంగ్లాండ్ టీం కంబ్యాక్ చేస్తున్నారు, వాళ్ళ మ్యాచ్ను గెలిచేస్తారేమో అనిపించింది. బట్ డే 3 మరియు డే 4లో చూసుకుంటే మాత్రం మన వాళ్ళు అబ్సల్యూట్లీ బీస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. జైశ్వాల్ అయితే ఇంగ్లాండ్ టీంకు పట్టపగల చుక్కలు చూపించాడు. సో నిజంగా విక్టర్ అయితే మన టీమిండియాకు మోరల్గా చాలా బూస్ట్ని ఇస్తుంది. మెయిన్లీ మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, బ్యాటింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు మన వాళ్ళు ఎలా ఆడతారబ్బా అని చెప్పి. బట్ ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్తోనే మన వాళ్ళు ఈ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కూడా 400+ టోటల్స్ కొట్టారు. సో ఇదైతే నిజంగా మన బ్యాట్స్మెన్ దగ్గర నుండి మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ ఏంటంటే మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ను 430 పరుగుల వద్ద డిక్లేర్ చేశారు. సో బ్యాచ్ బాల్ స్టార్ట్ అయ్యాక లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే ఇంగ్లాండ్ టీం మీద ఇప్పటివరకు ఏ టీమ్ కూడా తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయలేదు. ప్రతి ఫస్ట్ టైం ఒక టీం బ్యాచ్ బాల్ ఎరాలో ఒక ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన టీమిండియా బ్యాట్స్మెన్ ఏ రేంజ్లో పెర్ఫామ్ చేశారనేది. 8 రోజు హైలైట్స్ విషయానికి వస్తే మన వాళ్ళు అయితే క్లియర్ మైండ్ సెట్తో వచ్చారు. వచ్చామా కొట్టామా వెళ్ళిపోయామా అన్నట్టు బ్యాటింగ్ చేయాలనుకున్నారని అలాగే చేశారు. ఈవెన్ డే స్టార్టింగ్లో కుల్దీప్ యాదవ్ కూడా ఒక 6 కొట్టాడు. సో శుభ్మన్ గిల్ మరియు కుల్దీప్ యాదవ్ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరూ 55 రన్స్ యాడ్ చేశారు. అండ్ శుభ్మన్ గిల్ చూసుకుంటే ఈ రోజు మార్నింగ్ చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్కి ఈ మ్యాచ్ ఇన్నింగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే కాన్ఫిడెన్స్. లాస్ట్ మ్యాచ్లో 100 కొట్టాడు కానీ కొంతవరకు రెస్ట్గా కనిపించింది. బట్ ఈ మ్యాచ్లో అతను కొట్టిన 91 రన్స్ చాలా కాన్ఫిడెన్స్తో కొట్టాడు. అయితే అతని బ్యాట్ లక్ ఏంటంటే ఒక డిజాస్ట్రస్ రన్అట్. మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్ విషయంలో ఎలాంటి రన్అట్ చూసామో ఆల్మోస్ట్ అలాంటి కైండ్ ఆఫ్ రన్అట్ శుభ్మన్ గిల్ విషయంలో కూడా చూసాం. అంటే ఇక్కడ అబ్సల్యూట్లీ ఇద్దరు మిస్టేక్ కూడా కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా బాల్ను చూస్తూ ఉండిపోయారు. ఒకరితో ఒకరు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేదు. పోనీ కుల్దీప్ యాదవ్ తన వికెట్ని సాక్రిఫైస్ చేద్దామంటే అది కుదరలేదు, ఎందుకంటే శుభ్మన్ గిల్ చాలా వేగంగా వెనక్కి వచ్చేసాడు. సో ఇదైతే కొంతవరకు అన్ఫార్చునేట్ రన్అట్. బట్ ఇన్వే శుభ్మన్ గిల్ మాత్రం చాలా మంచి క్వాలిటీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక గిల్ అవుట్ అయిపోయిన తర్వాత వచ్చాడు భయ్యా యశస్వి జైస్వాల్. నిన్ను ఎక్కడైతే వదిలిపెట్టాడు అక్కడ నుండే కంటిన్యూ చేశాడు. అసలు ఏ ఇంగ్లాండ్ బౌలర్ని వదిలిపెట్టకుండా పిచ్చి కొట్టుడు కొట్టాడు. అండ్ అతని తోడు కుల్దీప్ యాదవ్ అవుట్ అయిపోయిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఏదో నిప్పులో పెట్రోల్ పోసినట్టు మన టీమిండియా ఇన్నింగ్స్ని ఇంకా ఫైర్ చేసేసాడు. సిద్ధ్రగల్ చేత లిటరల్ ఇంగ్లాండ్ బౌలర్స్ చేత పట్టపగల చుక్కలు లెక్క పెట్టించారు. మరి ముఖ్యంగా యశస్వి జైస్వాల్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ హ్యాట్రిక్ సిక్స్లు కొట్టాడు. అవైతే అవుట్ ఆఫ్ ది బాక్స్. అసలు జేమ్స్ అండర్సన్ ఏంటి అతను వరుస పెట్టి 3 సిక్స్లు కొట్టడం ఏంటి, ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. మెయిన్లీ అతను కొట్టిన 3 సిక్స్లు 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళాయి. ఒకటేమో స్క్వేర్ లెగ్ పై నుంచి కొట్టాడు, ఆ తర్వాత ఒకటేమో కవర్స్ పై నుంచి కొట్టాడు, అండ్ మూడోది స్ట్రైట్గా బౌలర్ హెడ్ నుంచి కొట్టాడు. సో ఒక ఆల్ టైమ్ గ్రేటెస్ట్ బౌలర్ అనే కనికరం లేకుండా అతను అయితే మామూలుగా కొట్టలేదు. సో జైస్వాల్ బ్యాటింగ్ దెబ్బకి అయితే చాలా రికార్డులు బద్దలయ్యాయి. అండ్ అవన్నీ వీడియోలో చెప్పాలంటే వీడియో చాలా పెద్దదైపోతుంది. అందుకే నేను ఆల్రెడీ మ్యాచ్లో జైస్వాల్ కొట్టిన రికార్డ్స్ మీద ఒక వీడియో చేసి మన సెకండ్ ఛానల్ అప్లోడ్ చేశాను. సో మీరు కనుక మ్యాచ్లో జైస్వాల్ బ్రేక్ చేసిన 12 రికార్డుల గురించి తెలుసుకోవాలనుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియో చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆర్ మన కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేసినా పర్లేదు, అక్కడ కూడా వీడియో ఉంటుంది. అలాగే మన వాళ్ళు ఎవరైనా జీబీబీ స్పోర్ట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా మందే. ఎనివే జైస్వాల్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకే ఒక మాట, హీఈస్ ఏ కంప్లీట్ బ్యాట్స్మెన్. అతను స్పిన్ బౌలింగ్ను బాగా ఆడగలడు, పేస్ బౌలింగ్ను బాగా ఆడగలడు. స్పిన్ బౌలింగ్లో పవర్ హిట్టింగ్ చేయగలడు, పేస్ బౌలింగ్లో పవర్ హిట్టింగ్ చేయగలడు. అతని దగ్గర స్వీప్ షాట్ ఉంది, కార్ డ్రైవ్ ఉంది, పుల్ షాట్ ఉంది, హుక్ షాట్ ఉంది, అన్ని రకాల షాట్స్ ఉన్నాయి. సో జైస్వాల్ బ్యాటింగ్ చూస్తే మాత్రం నాకు ఒకటే అనిపించింది, ఇద్దరు ముగ్గురు టాప్ రేటెడ్ బ్యాట్స్మెన్ మిక్సీలో వేసి కలిపి తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో ఫర్షూర్ నేనైతే మన టీమిండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ జైస్వాల్ అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ అతను ఇదే పవన్ కనుక ఇంకో 2-3 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే అతను ఒక జనరేషనల్ టాలెంట్గా మారిపోతాడు. ఐ మీన్ సచిన్ తర్వాత కోహ్లీ, కోహ్లీ తర్వాత జైస్వాల్ అని చెప్పుకునే రేంజ్కి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్. సో జైస్వాల్ అయితే మంచి ఎంటర్టైనింగ్ బ్యాటింగ్తో ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మిల్స్ పెట్టి ఒక 3x డబుల్ సెంచరీ కొట్టాడు. ఇక అతనికి తోడు సర్ఫరాజ్ ఖాన్ తనకు వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా అయితే స్పిన్ బౌలర్స్ నూతికారేశాడో సేమ్ అది ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడు. మెయిన్లీ ఇన్నింగ్స్లో నాకు సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ కంటే అతని యాటిట్యూడ్ బాగా నచ్చింది. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో 2 రన్స్ వచ్చే చోట జైస్వాల్ డబుల్కి రాలేదని చెప్పి అతని మీద చాలా కోప్పడ్డాడు. బట్ అదే సర్ఫరాజ్ ఖాన్ జైస్వాల్ డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత ముందు అతనే సెలబ్రేట్ చేసుకున్నాడు. అండ్ ఈ మూమెంట్ అయితే నాకు సురేష్ రైనా వైబ్స్ తీసుకొచ్చాయి. అతను కూడా అంతే, తన టీమ్మేట్ సెంచరీ కొడితే వాళ్ళకంటే ముందు సురేష్ రైనానే సెలబ్రేట్ చేసుకునేవాడు. సో సర్ఫరాజ్ ఖాన్ దగ్గర అన్లిమిటెడ్ టాలెంట్తో పాటు మంచి స్పోర్ట్స్మెన్షిప్ కూడా కనిపిస్తుంది. మెయిన్ అతను ఒక టీమ్ మ్యాన్లా కనిపిస్తున్నాడు.
ఇనివ అతని బ్యాటింగ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో కొన్ని మిస్ హిట్స్ కనబడ్డాయి. ఇన్ఫాక్ట్ ఒకటి రెండు లైఫ్స్ కూడా దొరికాయి. బట్ ఇనివ ఓవరాల్గా చూసుకుంటే అతను 72 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అండ్ అతనైతే డెబ్యూ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కూడా 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సో ఐ థింక్ మన టీమిండియా తరఫున డెబ్యూ మ్యాచ్లో ఇలా 2 ఇన్నింగ్స్లో కూడా 50+ స్కోర్స్ కొట్టడం 5వ సారి జరిగింది అనుకుంటా. ఐ మీన్ సర్ఫరాజ్ ఖాన్ 5వ ప్లేయర్ అనుకుంటున్నా. ఎనివే జైస్వాల్ మరియు సర్ఫరాజ్ ఖాన్ కలిసి అజయంగా 5వ వికెట్కు 172 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ కేవలం 159 బంతుల్లోనే వచ్చింది. అంటే మన వాళ్ళు బ్యాస్ బాల్ను కూడా దాటేశారు. బ్యాస్ బాల్లో బేసిక్గా ఓవర్కి 5 నుంచి 6 పరుగులు మాత్రమే కొడతారు. బట్ మన వాళ్ళు ఆల్మోస్ట్ ఓవర్కి 7 పరుగులు చెప్పిన కొట్టారు. సో లిటరల్లీ ఇంగ్లాండ్ టీంకు ఈ పార్ట్నర్షిప్ ఒక పీడకల. వాళ్ళ బౌలర్స్ అందరూ చాలా ధారాళంగా రన్స్ ఇచ్చారు. ఇక మన టీమిండియా డిక్లరేషన్ విషయంలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు, రోహిత్ శర్మ ఎందుకు సర్ఫరాజ్ ఖాన్ 100 కొట్టే వరకు ఉండలేదని చెప్పి. సో అదైతే కంప్లీట్లీ ఒక పూలిస్ థింకింగ్. నన్ను అడిగితే మన వాళ్ళు అప్పటికే చాలా లేట్ చేశారు. నేనైతే 500 టచ్ అవ్వగానే డిక్లేర్ చేసేస్తారేమనుకున్నా. ఎందుకంటే మన వాళ్ళు పర్సనల్ మైల్ స్టోన్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఇంగ్లాండ్ టీంకి టైం తగ్గిపోతుంది. ఐ మీన్ వాళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ అయితే టైం తగ్గిపోతుంది. అండ్ మన వాళ్ళు 600 and 650 టార్గెట్ పెడితే అది అన్చేజబుల్ అయిపోతుంది. ఐ మీన్ ఒక 100 ఓవర్స్లో 600 కొట్టడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అదే ఇంగ్లాండ్ వాళ్ళని అటెంప్ట్ చేసేలా ఒక 130 ఓవర్లు ఇచ్చి 550 పరుగులు కొట్టమంటే వాళ్ళు అప్పుడు ట్రై చేస్తారు. అండ్ అలా ట్రై చేసినప్పుడే మ్యాచ్ డ్రా కోసం వెళ్లకుండా మన టీమిండియా గెలిచే ఛాన్స్ పెరుగుతుంది. సో ఎగ్జాక్ట్లీ మన టీమిండియా కూడా అదే ప్లాన్ చేసుకుంది. అండ్ అనుకున్నట్టు ఇంగ్లాండ్ టీం ఈ రోజు ఆలౌట్ చేయగలిగారు. అదే మన వాళ్ళు 600 or 650 టార్గెట్ ఇచ్చినట్టు ఇంకా ఇంగ్లాండ్ టీం కంప్లీట్లీ డ్రా మోడ్లోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు మన వాళ్ళకి వికెట్లు తీయడం కాస్త కష్టమయ్యేది. సో అప్పటికే రోహిత్ శర్మ జైస్వాల్ డబుల్ సెంచరీ మరియు సర్ఫరాజ్ ఖాన్ 50 అయ్యే వరకు వెయిట్ చేశాడు. ఈవెన్ వాళ్ళిద్దరం మార్కును దాటిన తర్వాత కూడా ఇంకో ఓవర్ ఆడమని ఎక్స్ట్రాగా టైం కూడా ఇచ్చాడు. సో రోహిత్ శర్మ డిక్లరేషన్ విషయంలో అసలు ఎలాంటి తప్పు కూడా లేదు. ఇక ఇంగ్లాండ్ టీం చేతింగ్ విషయానికి వస్తే మన బౌలర్స్ దెబ్బకి వాళ్ళైతే 122 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. మెయిన్లీ మన వాళ్ళ ఇన్నింగ్స్లో చెప్పుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు రవీంద్ర జడేజా బౌలింగ్ అండ్ ధ్రువ్ జీరోల యొక్క వికెట్ కీపింగ్. ఈ రెండు కూడా అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. సో ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మనకు ఫస్ట్ బ్రేక్ త్రో వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ ధ్రువ్ జూరలే. నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ రన్అట్ చేశాడు. నార్మల్గా చూసుకుంటే వికెట్ కీపర్ స్టంప్స్కి అంత క్లోజ్గా రాడు. ఐ మీన్ డైరెక్ట్ హిట్ చేయనిస్తారు. అండ్ సిరాజ్ కూడా డైరెక్ట్ హిట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ధ్రువ్ జూరల్ మాత్రం ఆల్మోస్ట్ 20 యార్డ్స్ కవర్ చేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాల్ని కలెక్ట్ చేసి ఒక బ్రిలియంట్ రన్అట్ చేశాడు. అండ్ దాని తర్వాత వికెట్ల వెనకాల అతను కీపింగ్ చూసుకున్న, బాల్ టేకింగ్ చూసుకున్న అన్ని కూడా అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. నిజంగా మైండ్ బ్లోయింగ్ వికెట్ కీపింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంతవరకు అటు ఇటు ఉందనుకున్నాం. బట్ ఇన్నింగ్స్లో మాత్రం ఆ డౌట్స్ అని తీసిపాడేశాడు. ఇక రన్అట్ తర్వాత టీ బ్రేక్ ముందు బుమ్రా ఒక మంచి బాల్తో జాక్ రాలీను LBW అవుట్ చేశాడు. సో ఇంగ్లాండ్ టీం అయితే భారీ టార్గెట్ చేసినప్పుడు చాలా ఎర్లీగా 2 వికెట్స్ కోల్పోయింది. కొన్ని టీ బ్రేక్ తర్వాత వాళ్ళు ఏమైనా కంబ్యాక్ చేస్తారనుకుంటే అది కూడా కనిపించలేదు. టీ బ్రేక్ తర్వాత కూడా వాళ్ళు వరుస పెట్టి వికెట్లు కోల్పోతూనే ఉన్నారు. మెయిన్లీ రవీంద్ర జడేజా ఎప్పుడైతే బాల్ అందుకున్నాడో ఆ తర్వాత వరుస పెట్టి టపటప వికెట్లు పడిపోయినాయి. ముందు ఆలిపాప్ను అవుట్ చేస్తే తర్వాత జో రూట్ మరియు జానీ బెయిర్స్టో ఇద్దరు కూడా జడేజా బౌలింగ్ ఆడలేక LBW అవుట్ అయిపోయారు. అండ్ దాని కొద్ది పేద యాక్షన్లోకి వచ్చి బెన్ స్టోక్స్తో పాటు రెహాన్ అహ్మద్ వికెట్ పడగొట్టాడు. సో ఇంగ్లాండ్ టీం అయితే ఒకనొక టైంలో 50 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది. బట్ అలాంటి టైంలో టామ్ మాట్లీ, మార్క్ వుడ్ మరియు బెన్ ఫోక్స్ చిన్న చిన్న క్యామ్ ఇన్నింగ్స్ లాంటి వాళ్ళ స్కోర్ను 100 దాటించారు. లేకపోతే ఇంగ్లాండ్ టీం 60 పరుగులు కూడా 70 పరుగులకు అలవాటు అయిపోయి ఉండేది. సో మన బౌలర్స్ అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బ్యాచ్ బాల్ పేరుతో మన వాళ్ళకి ఇచ్చిన ఆపర్చునిటీస్ని బాగా క్యాష్ చేసుకోగలిగారు. వాళ్ళు భారీ షాట్కి ఎత్తించిన ప్రతిసారి కూడా మన వాళ్ళ బౌలింగ్లో అవుట్ అవ్వడమే జరిగింది. లాస్ట్లో మార్క్ వుడ్కి మాత్రమే కొన్ని షాట్స్ పని అయ్యాయి. బట్ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఫ్రీ ఫ్లోయింగ్గా భారీ షాట్లు కొట్టలేకపోయారు. ఇక మన బౌలింగ్ కార్డ్ చూసుకుంటే జడేజా 5 వికెట్ వాళ్ళు సాధించాడు. సో ఈ మ్యాచ్ అయితే అతను చాలా మెమొరబుల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో సెంచరీ కొట్టాడు. అంటే ఇప్పుడేమో బాల్తో 5 వికెట్ వాళ్ళు తీశాడు. సో ఒక మ్యాచ్లో ఆల్రౌండర్కి ఇలాంటి పర్ఫార్మెన్స్ పెట్టడం చాలా రేర్. ఎప్పుడు కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూడం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మన టీమిండియాకి మంచి పునాది పడిందంటే దానికి రోహిత్ శర్మ మరియు జడేజా పార్ట్నర్షిప్పే. జడేజా ఎప్పుడైతే అప్ ద ఆర్డర్ బ్యాటింగ్కి వచ్చి ఒక సెంచరీ కొట్టాడో అది మన టీమిండియాకి చాలా ప్లస్ అయింది. అండ్ బౌలింగ్లో కూడా 5 వికెట్ వాళ్ళు తీసి ఇంగ్లాండ్ టీంను చాలా తొందరగా ఆల్అౌట్ అయ్యేలా చేశాడు. సో జడేజా అయితే ఒక మ్యాచ్లో సెంచరీ ప్లస్ ఇలా 5 వికెట్ వాళ్ళు తీయడం ఇది 2వ సారి. ప్రీవియస్గా 2022లో శ్రీలంకపై ఇలాంటి ఘనత సాధించాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా తరఫున ఒక ఆల్రౌండర్లా చేయడం ఇది 7th టైం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా రవీంద్ర జడేజాకి ఇచ్చారు. సో అతనైతే తన హోమ్ గ్రౌండ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ను చాలా మెమొరబుల్గా మార్చుకున్నాడు. బట్ ఎనీవే యంగ్స్టర్ అని జైస్వాల్కి వరుసగా 2వ సారి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మిస్ అయిందని చెప్పుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టాడు, ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టాడు. బట్ 2 మ్యాచ్లో కూడా అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కలేదు. బట్ పర్షరీ 3 మ్యాచ్ల తర్వాత మనం ఫిక్స్ అయిపోవచ్చు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అతనికి ఇవ్వాలి. ఇక విజయం తర్వాత అయితే మన టీమిండియా WTC పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి దూసుకెళ్ళింది. ప్రీవియస్కి మ్యాచ్ స్టార్ట్ కాకముందు కూడా మన వాళ్ళు ఈ పొజిషన్లోనే ఉన్నట్టుకున్నారు. బట్ మధ్యలో చూసుకుంటే మన వాళ్ళు 4th ప్లేస్కో 5th ప్లేస్కో పడిపోయారు. కానీ ఈ మ్యాచ్లో విక్టర్ వాళ్ళు ఓవరాల్గా 59.52 PCT రేషియోతో 2nd ప్లేస్కి వెళ్ళారు. అండ్ ఈ 5 మ్యాచ్ సిరీస్లో మన వాళ్ళు ఇప్పుడు 2-1 లీడ్లోకి వెళ్ళారు. సో నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఒకటి గెలిచిన ఈ సిరీస్ మందే. చూడాలి మరి మన వాళ్ళు సిరీస్ని ఈజీగా గెలిచేస్తారా, లేకపోతే ఇంగ్లాండ్ టీం నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఏమైనా కాంపిటీషన్ ఇస్తారా లేదనేది.